हेलो फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल नेनु मरिकोन्नी मंची मंची यूजफुल टिप्स तो मी मुंदुकोच्चानंडी। टिप्स नी उपयोगिंचुकुंटू वंटिंट्लो पनुलन्नी चकचका चेसुकोवच्चु। మనం చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అలా టైం వేస్ట్ కాకుండా మనం సింపుల్గా అయిపోయి ఈ వంటింటి చిట్కాలు ఏందో చూసిద్దామా। టిప్ నెంబర్ 1, మన ఉల్లిపాయల్ని ఈజీగా ఎలా పొట్టు తీసుకోవాలో చూద్దాము। దానికి కూడా ఒక చిన్న చిట్కా ఉందండి। మామూలుగా ఉల్లిపాయల్ని పొట్టు తీస్తే అంత ఈజీగా రాదు కదా, అలాంటప్పుడు మనం ఉల్లిపాయ పొట్టుని చాలా ఈజీగా ఎలా తీసుకోవాలో నేను ఒక చిన్న టిప్ చెప్తాను। ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకోవాలి। మనం ఎన్ని ఉల్లిపాయలను తరుగుతామో అన్ని ఉల్లిపాయల్ని ఆ వాటర్లో వేసుకోవాలి। ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి 2 నిమిషాల తర్వాత బ్యాక్ ఫ్రంట్ ఇలా కట్ చేసుకోవాలి। ఉల్లిపాయ పొట్టుని ఇలా తీయడం ద్వారా ఈజీగా ఊడి వచ్చేస్తుంది। చూసారా ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసిందో। ఇంకొకటి తీసి చూపిస్తాను చూడండి, ఉల్లిపాయ పొట్టు ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో। అలా తీసుకున్న తర్వాత చూసారా ఉల్లిపాయ పొట్టు ఎంత నీట్గా వచ్చేస్తుందో। వాటర్లో వేయడం ద్వారా మనకి పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది। మామూలుగా మనం పొట్టు తీస్తే అంత ఈజీగా రాదు, ఇలా చేయడం ద్వారా చాలా ఈజీగా పొట్టు ఊడొచ్చేస్తుంది। మనకి ఉల్లిపాయ మంట లేకుండా ఎలా కట్ చేసుకోవాలి అంటే, మనం ఫస్ట్ ఉల్లిపాయ అనగానే ఏడుస్తాం కదా, అది ఘాటుగా ఉండి కంట్లో నుండి వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి। అలా ఘాటు లేకుండా ఉల్లిపాయని ఎలా తరగాలో దీనికి కూడా ఒక చిన్న టిప్ చెప్తాను। ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి। వేసుకొని ఫస్ట్ మిడిల్లో కట్ చేసుకొని ఉల్లిపాయల్ని వాటర్లో వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి కట్ చేసుకున్నారనుకోండి, ఉల్లిపాయ ఘాటు అసలు మనకి తెలియకుండానే ఉంటుంది। మనం ఇలా ఎన్ని ఉల్లిపాయలు కావాలనుకుంటే అన్ని ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని మనం చాప్ చేసుకోవచ్చు। అస్సలు మంటగా ఉండదండి, మన కంట్లో నుండి కూడా వాటర్ రావు। చూసారా ఇంత ఈజీగా మనం ఉల్లిపాయలను తరిగాము, అస్సలు వాటర్ రాదు। టిప్ నెంబర్ 2, మనం బంగాళదుంపని ఎలా పొట్టు తీసుకోవాలి, దేంతో పొట్టు తీసుకోవాలో నేను ఇక్కడ ఒక చిన్న టిప్ ద్వారా చెప్తాను। ఇలాంటి దాంతో తీసుకోవడం ద్వారా మనకి పొట్టుతో పాటు బంగాళదుంప కూడా ఊడొచ్చేస్తుంది కదా। అలా కాకుండా మనం ఇలాంటి కట్టను తీసుకొని మనం ఇలా తీయడం ద్వారా పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది, అలాగే మనకి బంగాళదుంప రాకుండా ఓన్లీ పొట్టే వచ్చేస్తుందండి। మనం అది తెలియక దాంతో ఎలా పడితే అలా మనం బంగాళదుంప పై పొట్టును తీసుకుంటూ ఉంటాం కదా, దాంతో తీసిన దానికి దీంతో తీసిన దానికి తేడా చూడండి। తర్వాత టిప్ నెంబర్ 3, మనం పొట్టు తీసుకున్న బంగాళదుంపల్ని అది కొంచెం ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది కదా, అలా కాకుండా మనకి బంగాళదుంప ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఒక చిన్న టిప్ ద్వారా చెప్తాను। ఒక బౌల్ని తీసుకొని అందులో 2 టీ స్పూన్ పెరుగు వేసుకోవాలి। ఆ తర్వాత కొన్ని వాటర్ని వేసుకోవాలి, వేసుకొని బాగా కలుపుకోవాలి। అంటే మనం ఇక్కడ బటర్ మిల్క్ తయారు చేసుకుంటున్నాము। కలుపుకున్న తర్వాత అందులో 1 పావు టీ స్పూన్ లావు ఉప్పును వేసుకోవాలి। వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం పొట్టు తీసుకున్న బంగాళదుంపని ఈ విధంగా, అంటే మీరు పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్నగైనా కట్ చేసుకోవచ్చు। ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలను అన్నిటిని ఇలా బటర్ మిల్క్లో వేసుకోవాలి। ఇలా 1-2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచారనుకోండి, బంగాళదుంప ఫ్రై తొందరగా అయిపోతుంది, ఇవి తొందరగా ఉడుకుతాయి। టిప్ నెంబర్ 4, తర్వాత మనం ఆకుకూరని వండుకుంటూ ఉంటాం కదా, ఆకుకూర చేసుకునేటప్పుడు దాంట్లో వట్టి కారం అంటే ఎండు కారం కంటే పచ్చిమిర్చి కారం వేసుకోవడం ద్వారా మన ఆకుకూరలు చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది। ఏ ఆకుకూర చేసుకున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా వెల్లుల్లిని దంచేయడం ద్వారా ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దాని టేస్ట్ మొత్తం పోతుంది, అలా కాకుండా ఇలా వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। వీటిని దంచేటప్పుడు కూడా నేను ఒక చిన్న టిప్ చెప్తాను, దంచేటప్పుడు అవి అటు ఇటు ఎగిరిపోతుంటాయి కదా, అలా కాకుండా ఉండడానికి
దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని అంటే లావు ఉప్పు కానీ సన్నుప్పు కానీ వేసుకొని దంచుకోవడం ద్వారా మనకి అవి అటు ఇటు స్ప్రెడ్ కాకుండా మనం ఈజీగా దంచుకోవచ్చు. మరీ మెత్తగా దంచకూడదండి, కొంచెం కచ్చపచ్చగా దంచుకొని మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆకుకూరను వేసుకోవాలి, వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని ద్వారా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టారంటే ఆకుకూరలు తినని వారు కూడా చాలా ఈజీగా తినేస్తారు, అస్సలు వదిలిపెట్టారండి, అంత రుచిగా ఉంటుంది. ఇది మీరందరు ఫాలో అవుతారని మీతో షేర్ చేశాను. టిప్ నెంబర్ 5, మనం మార్కెట్ నుండి సాల్ట్ కొనుక్కొచ్చిన తర్వాత అది లావు ఉప్పే కానీ సన్నుప్పే కానీ కొనుక్కొచ్చిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా, అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ని తీసుకొని అందులో సన్నుప్పుని డబ్బా నిండా పోసుకొని మిగిలింది మనం స్టోర్ చేసుకుంటాం కదా, దాని మూతని టైట్గా తిప్పుకోవాలి. మనం ఇష్టం ఉన్నట్టు అంటే మూత తీసి పొరపాటును కూడా మూత తీసి ఉంచొద్దండి, ఎందుకంటే దీనివల్ల ఉప్పులో ఉండే అయోడిన్ బయటకు పోయి అయోడిన్ డెఫిషియన్స్ వ్యాధులు వస్తాయి. కాబట్టి ఎంత కావాలో అంత వాడుకునే తర్వాత మూతని టైట్గా పెట్టుకోవాలి, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత మిగిలిన ప్యాకెట్ని కూడా మనకి గాలి పోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ రెండు అంచులను క్లోజ్ చేసి బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దాంట్లో నుండి ఇలా తీయడం ద్వారా ఉప్పు బయటపోకుండా ఉంటుంది. మీకు ఒకవేళ దీన్ని ప్యాక్ చేసుకోవడం కష్టం అనిపిస్తే ఫస్ట్ అంచులన్నిటినీ గట్టిగా క్లోజ్ చేసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా హెయిర్ క్లిప్ లాంటివి పెట్టుకుంటే మనకి గాలి పోకుండా చాలా టైట్గా వీటిని క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా అయోడిన్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఆ తర్వాత లావప్పును కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పోసుకున్న తర్వాత దాని మూతను కూడా వాడుకున్న తర్వాత దాని మూతను కూడా టైట్గా పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు ఉప్పుని యూజ్ చేసినా కూడా మూతలని టైట్గా క్లోజ్ చేసుకోవాలి, ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. టిప్ నెంబర్ 6, బంగాళదుంప వెడ్జెస్ చేసుకోవడానికి లేదంటే ఏదైనా స్నాక్స్ లేదంటే కర్రీస్ చేసుకోవడానికి బంగాళదుంపని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నేను ఒక చిన్న టిప్ ద్వారా చెప్తాను. బంగాళదుంపని ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. నేను ఇక్కడ రెండు బంగాళదుంపలు తీసుకున్నాను, వాటి పొట్టుని ఇలా తీసుకున్న తర్వాత యాపిల్ కట్టర్ ఉంటుంది కదండి, యాపిల్ కట్టర్తోటే యాపిలే కట్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా బంగాళదుంపని కూడా ఇలా కట్ చేసుకున్నారనుకోండి అన్నీ ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ అయిపోతాయి. మనకి వెడ్జెస్ అంటే కొంచెం పొడుగ్గా లావుగా కట్ చేసుకోవాలి కదా, ఆ బంగాళదుంప వెడ్జెస్ చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. అలాగే ఇలా కట్ చేసుకొని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే బంగాళదుంపల్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, వాటర్ని తీసుకొని అందులో కొంచెం లావు ఉప్పు వేసుకొని ఇలా వేసుకోవడం ద్వారా బంగాళదుంప కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ బంగాళదుంప వెడ్జెస్ని ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా తప్పక చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్ని బంగాళదుంపలు తీసుకుంటే అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్టర్తో ఇలా కట్ చేయడం ద్వారా మనకి బోలెడంత టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే మనం ఒక్కొక్కటి కట్ చేసుకోవడం చాలా కష్టం కదా. ఇలా ఒకేసారి అన్ని పీసెస్ని కట్ చేసుకోవచ్చు. ఇలా మిడిల్ దాన్ని కూడా మధ్యలో కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. టిప్ నెంబర్ 7, మనం బయట మార్కెట్ నుండి పెసర్లు కానీ లేదంటే నల్ల శనగలు కందులు లాంటివి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా, వాటిని ఎక్కువ రోజులు అలాగే ఉంచడం ద్వారా తొందరగా పురుగు పడుతుంది. మరీ పెసర్లలో పురుగు అనేది తొందర వచ్చేస్తుంది కదా, బ్లాక్గా ఉండే పురుగు పడుతుంది. అలా పురుగు పట్టకుండా పెసర్లను ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఇక్కడ చిన్న టిప్ ద్వారా చెప్తాను. మీరు ఎన్ని పెసర్లను తీసుకుంటారో వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ అలాగే 2-3 చుక్కల ఆయిల్ వేసుకొని ఈ పసుపు ఆయిల్ని మొత్తం పెసర్లకు పట్టించాలి. ఇలా పట్టించి స్టోర్ చేసుకోవడం ద్వారా పెసర్లు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి.
పసుపు మనకి యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది. ఆయిల్ని కూడా వేసుకొని పెసలకు పట్టించడం ద్వారా అస్సలు పురుగు పట్టదండి, ఎన్ని రోజులైనా తాజాగా ఉంటాయి. అలా కలిపెట్టుకున్న తర్వాత ఒక స్టీల్ బాక్సును లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ని తీసుకొని పెసలని ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేస్తున్నాను. దాని అడుగు భాగంలో లావు ఉప్పుని కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దానిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న పెసలని దానిలో పోసుకొని దాని మూతను టైట్గా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఈ పెసలు అనేది పురుగు పట్టకుండా చాలా తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలనుకోవడం అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం షాప్లో పెసరపప్పును కొనుక్కుంటున్నాం, కానీ పూర్వకాలంలో పెసలని వాళ్ళు ఇసురురాయి ఉంటుంది కదా, విసురురాయితోటి విసురుకునేవాళ్ళు. విసుకున్న తర్వాత దాని పొట్టునంతా చెరిగిన తర్వాత దానిలో పసుపు నూనె వేసుకొని బాగా కలుపుకొని స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇలా చేయడం ద్వారా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు పెసరపప్పు కానీ పెసలు కానీ చాలా తాజాగా ఉంటాయి. ఇది మీకు యూజ్ అయితే తప్పక ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 8, మనం బత్తాయి పొట్టుని ఈజీగా ఎలా వలుచుకోవాలో నేను ఒక చిన్న టిప్ ద్వారా చెప్తాను. ఫస్ట్ ఒక్కొక్క బత్తాయి కాయని తీసుకొని దాని చాకుతో ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. అంటే లోపల వరకు కాకుండా కొంచెం దాని పొట్టు వరకే కట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులో కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క సైడు దాని పొట్టు ఇలా లాగడం ద్వారా మనకి పొట్టు అనేది తొందరగా ఊడొచ్చేస్తుంది. ఇలా మనం బత్తాయి కాయల్ని ఎన్నిటిని పొట్టు తీయాలనుకుంటే అన్నిటిని కూడా ఇలాగే కట్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా తీసుకున్నామో. తర్వాత వైట్గా ఉండే పై పొట్టును కూడా తీసుకోవాలి. చూడండి దాని పై పొట్టును కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అంటే డైరెక్ట్ తినాలనుకుంటే దాని పొట్టు వలుచుకోవడం కష్టమవుతుంది కదా, అలాంటప్పుడు ఇలా కట్ చేసుకొని తీసుకోవడం ద్వారా పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా చేసి గింజల్ని వలిచి పిల్లలకి ఇచ్చారనుకోండి, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. ఇవాళ యూస్ఫుల్ టిప్స్ చూసారు కదా, డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయని మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీటిని తప్పక ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయ్యి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.